యాక్సెసిబుల్ వరల్డ్ ట్యుటోరియల్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. నా పేరు రవితేజ. ఫ్రెండ్స్, మనం కొన్ని రోజుల ముందు గూగుల్ ఫామ్స్ గురించి వీడియో అయితే చేసుకున్నాం. అసలు గూగుల్ ఫామ్స్ అంటే ఏంటి, ఏదైనా ఒక ఫామ్ ని గూగుల్ ఫామ్స్ ఉపయోగించి ఎలా తయారు చేయాలి అన్నది మనం అయితే ఒక వీడియో చేసుకున్నాము. సో దానికి కంటిన్యూషన్ గా ఈ వీడియో అయితే ఈరోజు చేస్తున్నాను. ఏంటంటే, మన దగ్గర చాలామంది మనం తయారు చేసిన ఫామ్ ఉపయోగించి చాలామంది రిజిస్టర్ అయ్యి ఉంటారు. అంటే ఒకవేళ మనం స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది గూగుల్ ఫామ్స్ ద్వారా తయారు చేసామే అనుకోండి, ఆ స్టూడెంట్స్ అందరు రిజిస్టర్ అయ్యి ఉంటారు కదా, ఆ రిజిస్టర్ అయిన రెస్పాన్సెస్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అంతేకాదండి, ఆ రెస్పాన్సెస్ అనేవి గూగుల్ షీట్స్లోకి ఎలా మార్చుకోవాలి అన్నది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు వచ్చిన ప్రతి రెస్పాన్స్ గూగుల్ షీట్స్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, ప్రతిసారి మనం గూగుల్ ఫామ్స్లోకి వచ్చి చెక్ చేసుకునే అవసరం కూడా ఉండదు. ఓకే, సింపుల్గా మనం గూగుల్ షీట్ ఉందంటే ఆ గూగుల్ షీట్లోకి వెళ్ళి మనకి ఎంతమంది రిజిస్టర్ అయ్యారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, మన స్టూడెంట్ మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ అందులో కూడా మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే వాళ్ళు ఏ డీటెయిల్స్ ఫిల్ చేశారు అన్నది కూడా మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, ఈ వీడియో లెంత్ కూడా అంత ఎక్కువైతే ఉండదు, చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. సో నేను ఆల్రెడీ గూగుల్ ఫామ్స్ గురించి చేసిన వీడియో గురించి మీరు ఎక్కడ వెతకవసరం లేదు, ఎందుకంటే నేను కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కూడా ఈ వీడియోని, ప్రీవియస్ వీడియోని మీరు చూడొచ్చు. ఓకే, ఇప్పుడు నేను సింపుల్గా ఒక ఫామ్ ఆల్రెడీ తయారు చేసుకున్న ఒక ఫామ్ని మీకు చూపిస్తున్నాను. ఓకే, సింపుల్గా ఒక డమ్మీ ఫామ్ అయితే తయారు చేశాను. ఓకే, యాక్సెసిబిలిటీ కోర్స్ కోసం రిజిస్టర్ అవ్వండి అని చెప్పి ఇక్కడ ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్, రైట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అని చెప్పి నాలుగు ఫీల్డ్స్ ఇచ్చాను. ఓకే, ఫుల్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్, రైట్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్ అని చెప్పి నాలుగు ఫీల్డ్స్ ఇచ్చాను డమ్మీ కనుక. ఓకే, సో ఇప్పుడు ఈ ఫామ్ ఫిల్ చేస్తాను యాజ్ ఎ స్టూడెంట్గా. ఓకే, నేను ఇప్పుడు యూట్యూబర్ కాదు, ఒక స్టూడెంట్గా ఈ ఫామ్ ఫిల్ చేస్తాను. రవితేజ రవితేజ మొబైల్ నెంబర్ ఏదో ఇచ్చేస్తాను. Email colon required question editor R A V I T J A Raviteja at gmail dot com email dot write if you have any write if you are having any questions around kada deeniki answer kinda em rastanante when this course will begin w a e n space t a i s space c o u r s e space i l l space b i g g i b b e i i g i n question quest begin okay when this course will begin select okay rastanu సబ్మిట్ చేస్తున్నా. సబ్మిట్ బటన్ సబ్మిట్ అవైలబుల్ యాక్సెసిబుల్ దిస్ కంటెంట్ ఇస్ లింక్ రిపోర్ట్ అబ్యూస్ దట్ లింక్ టర్మ్స్ ఆఫ్ లింక్ దిస్ కంటెంట్ ఇస్ విజిటెడ్ లింక్ సబ్మిట్ అనదర్ రెస్పాన్స్. ఓకే, యాక్సెసిబుల్ ఇంకొక మా ఫ్రెండ్ కోసం కూడా నేనే రిజిస్టర్ చేస్తాను. ఓకే, ఇంకొక స్టూడెంట్ ఎవరో రిజిస్టర్ చేసుకుందాం అనుకుందాం. ఓకే, బటన్ లిస్ట్ విత్ ఫోర్ ఐటమ్స్ ఫుల్ నేమ్ లిస్ట్ ఫుల్ నేమ్ నేమ్ కింద జగదీష్ JAGDEESH జగదీష్ అని రాస్తున్నాను. మొబైల్ నంబర్ ఎడిట్ ప్లాన్ మొబైల్ నంబర్ కూడా ఇది ఇచ్చేస్తాను 9999988888 Email colon required quest J G A D E E S H at gmail dot com. Write if you have any questions. Write if you are having any questions. Kinda nenu em rastanante what is the duration? Double A A T space I S space A E space D U R A T I O N space O R T H I S space C O U R S E. Dot submit button unavailable. Accessible world. సో ఈ విధంగా ఇద్దరు స్టూడెంట్స్ అయితే రిజిస్టర్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళ డీటెయిల్స్ అనేవి నేను ఎక్కడ చూద్దాం అనుకుంటున్నాను, గూగుల్ షీట్లో. ఓకే, సో గూగుల్ షీట్లోకి ఈ డీటెయిల్స్ అన్ని రిజిస్టర్ అయిన స్టూడెంట్స్ డీటెయిల్స్ అన్ని ఎలా పంపించాలి ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఒక ట్యాబ్ ఉంటుంది. ఓకే, క్వశ్చన్స్ ట్యాబ్ ఒకటి ఉంటుంది, రెస్పాన్సెస్ ట్యాబ్ ఇంకోటి ఉంటుంది. క్వశ్చన్స్ ట్యాబ్లో మనం క్వశ్చన్స్ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు, రెస్పాన్సెస్ ట్యాబ్లో ఎంతమంది రిజిస్టర్ అయ్యారు, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ క్వశ్చన్స్, వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇది రెస్పాన్సెస్ ట్యాబ్. ఓకే, రెస్పాన్సెస్ ట్యాబ్లోకి వెళ్ళి చూద్దాం ఎంతమంది రిజిస్టర్ అయ్యారు. సమ్మరీ ఆఫ్ రెస్పాన్సెస్ ట్యాబ్ సెలెక్టెడ్ 1 of 3. ఓకే, ఇక్కడ చూద్దాం. ట్యాబ్ సెలెక్టెడ్ 2. ట్యాబ్ సెట్టింగ్స్ 2 రెస్పాన్సెస్.
టూ రెస్పాన్సెస్. ఓకే, ఇద్దరు రెస్పాన్స్ అయ్యారన్నమాట, అంటే ఇద్దరు నుంచి రెస్పాన్స్ వచ్చింది మనకి. ఎవరెవరు? Button menu button collapsed sub menu more option accepting responses checkbox tab select tab question but tab into heading level 2 full name 2 responses Ravateja Jagadish రవితేజ జగదీష్. ఓకే, సో వీళ్ళ తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అన్నాను, గూగుల్ షీట్లోకి ఈ డీటెయిల్స్ అన్నీ పంపించేయాలి. ఓకే, అప్పుడు మనకి ఏమవుతుంది, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వాళ్ళ డీటెయిల్ అంటే ఎవరెవరు రిజిస్టర్ అయ్యారో చూసుకోవాలంటే మళ్ళీ 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 మనం ఈ గూగుల్ ఫామ్స్లోకి వచ్చే అవకాశం అవసరం ఉండదు అనమాట. సింపుల్గా మనం గూగుల్ షీట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. Tab selected responses, tab question, tab selected, tab settings, two responses, button view in sheets. Button view in sheets అనుకుందా, ఈ బటన్ మీద మనం క్లిక్ చేయాలి. వ్యూ ఇన్ షీట్స్ అంటే గూగుల్ షీట్స్ లో చూసుకోండి అని అర్థం. ఓకే, దీని మీద ఎంటర్ ప్రెస్ చేయండి. Untitled dash Google Chrome accessible world tutorials left paren responses right paren dash సో రెస్పాన్స్ రావతేయ సీనియర్ 5/3/2024 ఐదో తేదీ ఐదో నెల మూడో తేదీన రిజిస్టర్ అయ్యారంట రావతేయ B2 రవితేజ 7770 ఫోన్ నంబర్ ravateya@mail.com B2 ఈమెయిల్ ఐడి B2 F2 @ravateya@mail.com B2 ఓకే 5/5/3/B3 సతీష్ 9900 జగదీష్ B8 Ravateya B7. Raviteja? 77,700 Ravateya@mail.com. When this course will begin, E7. అది నా క్వశ్చన్. 5/5/ Jagadish B8. Jagadish ఏంటి? 9,909 Jagadish@mail.com B8. What is the duration for this course? E8. What is the duration for this course? ఓకేనా, ఈ విధంగా మనం ఎంతమంది రిజిస్టర్ అయినా సరే ఇక్కడికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈసారి మనం ఆ లింక్ మీదకి వెళ్ళి మళ్ళీ వ్యూ రెస్పాన్సెస్ మీద క్లిక్ చేయవలసలేదు. చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఇంకొక పర్సన్ రిజిస్టర్ అవుతాను. Ravateya Senior. 5/3 B working a 2 combo a 2 set to B5 accessible world tooth button collapse custom screen remove the folder customize preview button untitled dash accessible ఒక స్టూడెంట్ ని రిజిస్టర్ చేస్తాను. List with 4 items full name edit list full name ఏమి ఇస్తానంటే రాఘవేంద్ర RAGAVENDRA mobile number edit lang mobile number 9848022338 email colon required email question edit RAGE @gmail.com Write if you have any questions colon edit multi-line blank I space D-O-N-T space A-A-V-E space A-N-Y space U-U-E-S-E-I-O-N S I don't have a blank unselected What is the double H-A-T space I-S space A-E space F-E-E space F-O-R space E-A-I-S space C-O-U-R-S-E dot What is the fee for this question? Dot question submit button submit button unavailable accessible google sheet లోకి చూపిస్తాను చూడండి మీకు accessible world tutorials dash google form button undo button pre button undo accessible world graphic your email link switch account button edit this heading level 1 accessible world register in our organization ravateya00@mail.com organization our a tab control response settings tab select accessible world tutorials dash google forms dash google chrome accessible world tutorials dash google forms document button view and sheets okay menu button view and sheet ravateya senior accessibility test What is the fee for this course? E9. Chorandi, last one. 5/3 Raghavendra B9. Raghavendra. 9,848. Number. Raghavendra@mail.com D9. Lady, adan adigina question enti. What is the fee for this course? E9. What is the fee for this course? Okay na. Chusara responses anta chakkaga aithe manam access simple ga manam Google sheet lo chusukochu. ఈ గూగుల్ షీట్ ని ఎవరికైనా షేర్ చేయాలనుకోండి, సింపుల్ మన ఫైల్ మెనూలోకి వెళ్తే అప్లికేషన్ ఫైల్ సబ్ మెనూ 1 న్యూ ఎండ్ ఓపెన్ ఓకే ఇంపోర్ట్ మేక్ ఇట్ షేర్ యాస్ ఫీల్డ్ రైట్ పాయింటింగ్ పాయింటర్ సబ్ మెనూ షేర్ మే క్లిక్ చేసి షేర్ విత్ అదర్స్ ఎస్ షేర్ విత్ అదర్ మే క్లిక్ చేసి లోడింగ్ డైలాగ్ అక్సెసిబుల్ వరల్డ్ ట్యుటోరియల్స్ లెఫ్ట్ పే డైలాగ్ షేర్ కోడ్ అక్సెసిబుల్ వరల్డ్ ట్యుటోరియల్స్ ఇక్కడ ఎవరికైతే పంపించాలనుకున్న వాళ్ళ ఈమెయిల్ ఐడి రాసి సెండ్ కోడ్ వస్తే అయిపోతుంది. ట్యాప్ ప్రెస్ చేసుకుని వెళ్తే సెండ్ కోడ్ వస్తే వెళ్ళిపోతుంది అనమాట. చూద్దాం. పి రవితేజ టి ఆర్ ఏ ప్రాతి వి ప్రాతి ఐ టేబుల్ యాడ్ పీపుల్ టి ఈ జే ఏ 0 Okay. 2 blank 2 menu for unorganizer at calendar.google editor notify message edit copy link cancel send button ఈ సెండ్ బటన్ మీద కొట్టేస్తే వాళ్ళకి ఈ గూగుల్ షీట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. అప్పటి నుంచి వాళ్ళు కూడా చూసుకోవచ్చు, వాళ్ళ కంప్యూటర్లో వాళ్ళు కూడా చూసుకోవచ్చు, ఎందుకంటే గూగుల్ షీట్లో ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎంతమంది రిజిస్టర్ అయితే అంత ఇదిగా అంత బేగా అప్డేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నాను అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, కామెంట్ మాత్రం ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఈరోజే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. నా వీడియో చివరి వరకు చూసినందుకు రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్.